She is a bloody principal, sir. But she is a powerful lady. Chala mandi peddalato sambandhalu unna aada manishi. Aithe enti, sir? Chattam kanna peddadem kaaduga? Chattam chetulu chala peddavenayya. Kani kallake gantalu unnayi. Chattam kallaki gudda kattukoni daagudu mootalu aadagaladu. దాగుడు మూతల్లో లక్కీగా చేతికి దొరికితేనే దొంగ, దొరక్కపోతే దొరేనయ్యా. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్? మనస, నువ్వు కూర్చోమ్మా, నువ్వు వినాలి, కూర్చోమ్మా. నువ్విప్పుడు ఆ ప్రిన్సిపాల్ కేసులో ప్రధాన సాక్షివి. నువ్వెవరో, ఎందుకొచ్చావో నీకు మాత్రమే తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వేదో ఇప్పటికే కష్టాల్లో ఉన్నావు. వాటికి తోడు ఈ ప్రిన్సిపాల్ లాంటి మనుషులకు శత్రువుగా మారితే నీకు మరిన్ని కష్టాలు వస్తాయి. తొందరపడకు. ఆ అమ్మాయి ఉద్దేశం కూడా తెలుసుకోనివ్వు. సార్, కష్టాలకి భయపడేదాన్నైతే ఎంతకాలం బతికేదాన్నే కాదు. వాటిని ఎదిరించడం అలవాటు పడ్డదాన్ని. కష్టాలకి జడిసి ఉరేసుకుని చావడం కన్నా వాటిని ధైర్యంగా ఎదిరించి చావడం మంచిదన్న నిర్ణయానికి వచ్చిన దాన్ని. గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే మిస్టర్, నేను ఇంతవరకు మాట్లాడింది నీ పై అధికారి ఎస్పీగా కాదు, నీ హితైషిగా మాట్లాడాను. ఆ ప్రిన్సిపాల్కి చాలా పెద్ద సర్కిల్ ఉంది, దానికి తోడు నాకంటే పై అధికారుల అండం ఉంది. ఈ రెండింటికి మించి రాజకీయ నాయకుల జీవితాల చిట్టా తన కాళ్ల కింద వేసుకున్న ధీమా ఉంది. నువ్వు నిజాయితీగా ఎంత ప్రయత్నించినా ఆవిడ నిన్ను బలహీనుణ్ణి చేస్తుంది. కాబట్టి ఆమె మీద కేసు పెట్టే ముందు మరోసారి నువ్వు ఆలోచించుకో. సార్, మీరు నా మీద అనురాగంతో ఇంతగా నచ్చ చెప్పడానికి నా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఆమెకు మూడు వర్గాల బలం ఉన్న నా తల వంచదు సార్. వాళ్లకన్నా మూడు రంగుల నా జాతీయ జెండా గొప్పదని నమ్మిన వాడిని. నా తల వంచేది, సెల్యూట్ చేసేది ఆ ఒక్కదానికే సార్. అఫ్కోర్స్, నీలాంటి జాతీయ జెండా ప్రేమికుణ్ణి గౌరవించడానికేనయ్యా. మనం డ్యూటీలో చనిపోతే జాతీయ జెండా కప్పుతారు, అదే గొప్ప గౌరవం అనుకుంటే నేనింకేమీ చెప్పలేను. చావు గురించి చెప్పి భయపెడుతున్నారా ఎస్పీ సాబ్? ఆ చావు ఒక్కసారే వస్తుంది. నీతిని మర్చిపోయిన కలేజా ఉన్న మనిషి తల వంచితే ప్రతి క్షణం చచ్చిపోతాడు. సంజయ్ ఎస్పీ సాబ్. షేర్ఖా, నువ్వనుకున్నంత తేలిక కాదయ్యా జీవితంలో ఓడిపోయి చావడం. ఓటమికి చావుకి మధ్యకాలం నరకాన్ని మించింది. చావు చావు డర్నే వాళ్ళ రోజ్ మర్తే రైతే హే ఎస్పీ సాబ్. ధైర్యం గల్వాణి దుష్మన్ అంత తేలిక చంపలేడు. అంతగా వాడు ముందుకొస్తే ఎస్ఐ బెటా వెనుకుంటాడు, నా తల్వార్ ముందుంటుంది. వాడి తల తెగిన బెటా కాళ్ళ ముందు పడుతుంది. ఆ బేఫికసే జాయి. చంపడు, చంపుతానని అనడం కూడా నేరం షేర్ఖాన్. అది ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల ముందు అనడం మరీ నేరమని తెలియదనుకుంటా. నేరం క్యా బాత్ కి ఎస్పీ సాబ్, అంత పెద్ద ఉద్యోగం చేసే మీరు మీ కింది ఉద్యోగి దగ్గరకు వచ్చి డ్యూటీ మర్చిపోమని చెప్తున్నారంటే మీకన్నా పెద్ద నేరం చేశానా సాబ్? ఖాన్ బాబా, ఎస్పీ గారు వచ్చింది నా మీద ప్రేమతో గాని నన్ను బెదిరించడానికి కాదు. నేను ఎస్పీ సాబ్తో మాట్లాడింది ప్రేమతోనే బేటా. నీ గురించి భయపడొద్దు బేటా. ఈ షేర్ఖాన్ ఉండగా నీ వంటి మీద ఈగవాలనివ్వను. వెల్ మిస్టర్ సంజీవరావు, నాకు జీవితంలో తగిలిన చిన్న చిన్న దెబ్బలకే రాజీ పడిపోయి అధైర్యంతో నీ మీద ఉన్న ప్రేమతో నిన్ను రాజీ పడమని చెప్పడానికి వచ్చాను. కానీ నీకు తోడుగా మరో ఇద్దరు నిర్భయంతో ఉండడం చూశాక నాకు నమ్మకం వచ్చింది. గో అహెడ్ మై ఫ్రెండ్, నువ్వు అనుకున్నది సాధించు. థ్యాంక్ యూ సార్. మానసా బేటీ. బాబా. ఎవరు బేటీ నా బేటాను బెదిరించేది? బోలో, వాడొచ్చేదాకా ఆగడం ఎందుకు? ముందే వెళ్ళి వాణ్ణి ఖతం చేస్తా. ఖాన్ బాబా, ఈ ఉద్యోగంలో నేరస్తులంతా నా శత్రువులే, ఎవరని చెప్పగలం? బేఫికర్ రహో బేటా, 100 మంది వచ్చినా నిన్నేం చేయలేరు. నా కళ్ళని నీ మీదే ఉంటాయి.
నాకు తెలియదా బాబా ठीक बोला बेटी नाश्ता नाश्ता आकली आकली रंडी बाबा తరంగిణికి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి అది నిలబెట్టుకోవాలంటే ఇంకా 4 రోజులు ఇక్కడ ఉండాలి ఎలాగో కూడుగుడ్డ మాత్రమే జీవితంలో ఉంటే చాలనుకున్నాను కానీ వదినా నువ్వు వచ్చాక ఆడతనంలో అమ్మతనం ఉందని తెలుసుకున్నాను ఇంతకాలం నేను చేసిన పాపాలు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది నజీమ్ ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి తనలో ఉన్న చెడును తెలుసుకొని అది మారిన నాడే మనిషి జరిగిపోయిన దాని గురించి బాధపడకు ఇక నుంచి మంచిగా ఉంటే చాలు ఇతరులకు మేలు చేయకపోయినా పర్వాలేదు కీడు మాత్రం చేయకుండా ఉంటే చాలు వదినా నువ్వు చెప్పినట్టు నేను మనిషిగా మారతాననే నమ్మకం నాకుంది కానీ అన్నే ఇంకా మనిషిగా మారలేదు నజీమ్ కొందరు త్వరగా మార్తారు ఇంకొందరు ఆలస్యంగా మార్తారు మార్పు అనేది మనిషి జీవితంలో తప్పదు నజీమ్ నాకే నమ్మకం లేదు వదినా అన్నను అసలు ఎలా పెంచింది వాళ్ళ నాయనమ్మ ఎవరెలా పెంచినా ఏదో దెబ్బ తగులుతుంది అది మనిషిలోని మార్పుని తట్టిలేపుతుంది అన్నను మామూలు దెబ్బ కొట్టిందా మానస అయినా సరే ఇంకా ఆడగాలి కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు నువ్వు లేకుండానే అవునదినా అట్లాంటి బ్రోకర్ పనులు చేయనని కరాకండిగా చెప్పాను
అందుకు నాకు తెలియకుండా ఎక్కడో కొత్త పెట్టి వచ్చింది, ట్రై చేస్తానని చెప్పి వెళ్ళాడు. ఏంటో దినా, ఇలాంటి వార్త చెప్పినా నీకేం బాధ అనిపించడం లేదా? ఎందుకు బాధ? ఇలా చెడు తిరుగులు తిరిగితే రేపు బాధపడేది ఆయనే కాని నేను కాదుగా. అలా అనుకోదినా, ఎక్కడెక్కడో చెడు తిరుగుడు తిరిగి దేవత లాంటి నీ ఆరోగ్యం చెడగొడతాడేమోనని భయంగా ఉంది. నీకా భయం అక్కర్లేదులే నజీం. వదినా, ఎందుకు బాబు అంత ఆశ్చర్యపోతావు? మీ అన్నయ్యకు బలవంతపు భార్యనే కాని ఇల్లాన్ని కాను, కాలేను. ఇది అన్యాయం వదినా. నీలాంటి దేవతని అన్నయ్య నిర్లక్ష్యం చేయడం దుర్మార్గం. నువ్వు ఎదురు తిరగాలి. ఇంటి ఇల్లాలిగా నీ హక్కులన్నీ సాధించాలి. నీకు అండగా హనుమంతుడిలా నేనుంటాను. హక్కులు సాధించడానికి ఈ ప్రపంచంలో రెండే మార్గాలున్నాయి నజీం. ఒకటి పోరాటాలు, త్యాగం. రెండో మార్గం సహనం. నేను రెండో మార్గాన్ని నమ్మిందాన్ని. ఏదో నాటికి మీ అన్నయ్య నా మార్గానికి రాక మానడు, మంచి మనిషిగా మారక మానడు. నువ్వు పిచ్చి తల్లివి. అన్నయ్యకి మంచి మాటలు చెబితే పనికిరావుదినా. మన ఇంటిదిగో స్టేషన్ ఉంది చూడు, ఆడేస్తాయి. అలాగన్నా ఉండాలి లేదా మనసులాగన్నా ఉండాలి. అసలు వాళ్ళిద్దరు పేరు చెప్తే అన్నయ్య గాలి పీల్చకుండా కాసేపు ఆపేస్తాడు. లేస్తావే, కూర్చోవదినా. అన్న ఎలాంటి పరిస్థితుల్లో కుక్కిన పెనులా పడుంటాడో వివరంగా చెప్తాను, నువ్వు వినాలి. కూర్చోవదినా. దొంగదవా, ఇంట్లోనే ట్యూటోరియల్ కాలేజ్ పెట్టావా? నేను కుక్కిన పెనులా పడుంటానికి లెసన్స్ చెప్తున్నావా? అది నా పెళ్ళానికి. ఎరై, నిన్ను చంపేయటం ఖాయరా. పిలిచిన పలికే దయ్యంలాగా పరిగెత్తుకొస్తున్నా ఎస్ఐ. ఒరేయ్ శ్లేష్మ భక్ష కీటకమా, ఆ అరుపులేంట్రా? నాసికాంత్ర శ్లేష్మమా? అసలే ఆ ఎస్ఐ చూపులంతా మన ఇంటి మీదరా? పైగా రెండో మడ్రెంట్రా గార్ధవ మహిమ. మరేంటి, మాటకు ముందు మడ్రు మడ్రు అంటున్నావు. ఓరు పోయిరా. రేయ్, ఊరికే అన్నా ఉరితాడు పట్టుకొస్తుందిరా ఎస్ఐ. నువ్వు తగ్గో. ఏమే ఏమే, నేను కుక్కిన పెన్లా పడుంటానికి వాడి దగ్గర నుంచి మార్గాలు తెలుసుకుంటున్నావా? చంపేస్తా. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు త్వరగా రండి. ఓ రై, గాడిద. ఇంకా నేను పూర్తిగా పట్టుకోలేదు, అప్పుడే మొదలు పెట్టా. చెప్పు, ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు? నేనేం అడగలేదండి నజీము. మిమ్మల్ని మంచి మనిషిగా మార్చమని చెప్తున్నాడండి. అంటే నేనిప్పుడు పరమ చండాలున్నానే కదా, నీ ప్రగాఢ విశ్వాసం. నాకే అభిప్రాయం లేదండి. ఇది మరీ డ్యామేజింగ్గా ఉంది. తాళి కట్టిన వాడి మీద నీకు ఏ అభిప్రాయం లేదా? లేదండి. ఏ అభిప్రాయం లేనప్పుడు ఈ ఇంట్లో ఎందుకు మన్మథ? మీ ఇంటికే పోవచ్చుగా. తాళి కట్టానని మీరేగా అన్నారు, నా ఇంటికి ఎలా వెళ్తానండి? ఓ, ఎన్ని కష్టాలైనా భరిస్తావన్నమాట. భరించడానికి కష్టాలు నన్నేమైనా చేస్తే కదండి. ఓ అలా వచ్చావా? సరే, రేపు హైదరాబాద్ నుంచి ఒక ఆయన వస్తున్నాడు, వరుసకి నాకు బాబాయ్ అవుతాడులే. ఆయన అసలే కాల భైరవుడు లాంటి వాడు, వాసన పట్టి మనుషుల జాతకాలన్నీ చెప్పేస్తాడు. నిన్ను నేను ప్రేమగా చూసుకుంటున్నట్టు ఆయన దగ్గర నటించాలి, ఏమంటావు? అలాగేనండి. ఏమండి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి, అన్నీ తెప్పించండి. అన్నీ అయిపోయిందాక ఎందుకున్నావే? పనికిరాని దొద్దమ్మ. ఆ మధ్య ముందే అడిగితే సరుకులన్నీ అయ్యేదాకా అడగొద్దన్నారు కదండి మీరే. అన్నా, అయిపోయిందాక అడగొద్దని చెప్పావు కదన్నా. నాదో చిన్న పాయింట్ ఉందన్నా. ఏంట్రా అడిగిచావు? పనికిరాని దద్దమ్మ వదినా నువ్వా? నేనేరా, నేనే పనికిరాని దద్దమ్మని సంతోషంగా ఉందా? నవ్వొస్తుందంటే నవ్వకూడదు. నువ్వు నవ్వు, పోయి లిస్ట్ రాసుకుని తగలాడు పో.
అన్నా కొత్త పెట్టి దగ్గరికి వెళ్ళినట్టున్నా పెట్టేమంది ఏమన్నా మరి రెట్టేసిందిరా ఏదోవా రెట్టేసిందా అంటే మోహన్ ఉమ్మేసుంటుంది అవును అన్న సంగతి ఆల్ ఇండియాకి తెలుసుగా మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి చూద్దాం. ఓకే తరంగిణి, ఎలా ఉన్నావు? బాబు అర్జున్, నేను మీ అమ్మనరా. అమ్మా, తరంగిణికి ఫోన్ ఇవ్వమ్మా. తరంగిణి సెల్ ఫోన్ మాట్లాడకూడదని డాక్టర్స్ చెప్పారు బాబు. అసలు ఫోనే ఆ గదిలో ఉంచకూడదన్నారు, అందువల్ల నేను తీసుకొచ్చేశాను. బాబు, అర్జున్, అర్జున్! అమ్మా, తరంగిణి బాగానే ఉంది కదమ్మా? బానే ఉంది బాబు, పూర్తిగా కోలుకున్నట్టే. ఏ క్షణానైనా వచ్చేస్తానమ్మా. ఫైనాన్స్ మినిస్టర్ గారిని రేపు కలుస్తాను, కలవగానే బయలుదేరి వచ్చేస్తాను. బాబు, నువ్వేం కంగారు పడకు, పనంతా చూసుకొని వచ్చేసాయి. అమ్మాయి మొహానికి ఉన్న కట్లు విప్పుతారు. అవునండి, ఆ దేవుడికి మనం ఏం ద్రోహం చేశామని మనల్ని ఇలా పీడిస్తున్నాడు. ఆ దేవుడి దయవల్ల అమ్మాయికి ప్రాణగండం తప్పింది కదండి. అసలు ఈ గండాలు ఎందుకు కల్పిస్తున్నాడో ఆ దేవుడు. ఏం తక్కువ చేశామని, ఉన్నంతలో నైవేద్యానికి ఏ లోటు చేయలేదు కదా. ఎందుకండి దేవుణ్ణి నిందిస్తారు? సాక్షాత్తు భగవంతుడికే కష్టాలు తప్పలేదు, మహాలక్ష్మి సైతం అరణ్యవాసం చేయలేదా? అంతటి శ్రీరామచంద్రుడు అడవుల పాలు కాలేదా? అంతకంటే గొప్పవాళ్ళు మనం. వాళ్ళు దేవుళ్ళు తట్టుకోగలుగుతారు, మనం మనోమాత్రులమే. ఎలా తట్టుకోగలం అనుకుంటున్నాడైనా? మీరు ఆవేశంలో దేవుణ్ణి నిందిస్తున్నారు. భగవంతుడా, ఏదో బాధలో భయంతో అన్నాను. అవేం పట్టించుకోక స్వామి, నా బిడ్డ మళ్ళీ మామూలు మనిషిగా నవ్వుతూ తిరిగేలా చేయి స్వామి. స్వామి, కడుపుతో ఉన్న పిల్ల తల్లిని, పిల్లని నువ్వే కాపాడాలి తండ్రి, నువ్వే కాపాడాలి. ఏమిటండి అలా ఉన్నారు? ఏం లేదు, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. ఇదేంటి కవిత, ఖాళీ గ్లాస్ తెచ్చావు? అయ్యయ్యో, ఏమిటోనండి, సాయంత్రం నుంచి అన్నీ మర్చిపోతున్నాను. ఉండండి, మంచినీళ్ళు తెస్తాను.
నాకేమిటండి, రోజు వేసుకున్న టాబ్లెట్ని అలా పరీక్షగా చూస్తున్నారు? రోజు చూస్తున్నా, ఇవాళ ఈ టాబ్లెట్లో ఏదో తేడా కనిపిస్తోంది. అదేమిటండి, పొరపాటున టాబ్లెట్ మార్చేశానా? లేదు. ఈ టాబ్లెట్ చూడు, ఇటువైపు తెల్లగా ఉంది, మరోవైపు బ్రౌన్ కలర్. తెలుపుకి బ్రౌన్ కలర్కి ఎంత తేడా ఉందో చూసావా? అవునండి, చిన్నాళ్ళుగా మీకు ఇస్తున్నా, నేను అది గమనించలేదు. ఇందాక అలా ఉన్నారేమని అడిగావే, అందుకు కారణం మన తరంగిణి. రేపు తరంగిణికి కట్లు ఇప్పుతారు కదా, మన తరంగిణి మొహం చూడగానే ఆప్యాయత, అనురాగం కనిపించేవి. ఇప్పుడు ఆ మొహం ఎలా మారిపోయిందో. పూర్వం తరంగిణి మొహంలో ఉన్న కళంతా మళ్ళీ చూస్తావో లేదోనని ఆందోళనగా ఉంది కవిత. నేను అదే స్థితిలో ఉండి మీకు ఖాళీ గ్లాస్ అందించానండి కవిత. అవునండి, తరంగిణి మొహంలో మహాలక్ష్మి కళ తాండవిస్తూ ఉండేది. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత మన తరంగిణిలాగే ఉంటుందో లేదో, ఎలా ఉన్నా పర్వాలేదండి, అనాకారిగా మాత్రం కనపడకుండా ఉంటే చాలు. అధైర్యపడు కవిత. ఏమండి, కట్లు విప్పేదాకా అమ్మాయి మొహం డాక్టర్ గారు కూడా తెలియదు కదండి. ఒరిజినల్ గా ఏ రూపం ఉందో అలాంటి రూపం రావటానికే ట్రై చేస్తామన్నారు డాక్టర్ గారు. అలా అయితే మన తరంగిణి రూపమే రావచ్చేమో. అలా జరగాలని ఆ భగవంతుడిని కోరుకుందాం. అవునండి, కడుపులో బిడ్డ క్షేమంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత క్షేమం అయినా అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు బిడ్డకు కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతుందేమో నాకు అనుమానంగా ఉంది. ఏమైనా అన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగేనండి, తరంగిణి కాలు కదపకుండా చూసుకుంటాను. ఇదిగోనండి టాబ్లెట్ వేసుకోండి, ఫోన్ చేద్దాం రండి. ఇక్కడేదో జరిగింది, నువ్వేం కంగారు పడకు, తరగనికి ఏం కాదు, నాకు ఆ నమ్మకం ఉంది. అసలు ఏం జరిగింది? వాళ్ళు వెళ్తున్న టాక్సీ యాక్సిడెంట్ అయింది సార్. ఒకవేళ తరంగిణి మనకి దూరంగా తనంతట తనే వెళ్ళిపోయి ఉంటుందండి కవితా.